గర్భిణీలకు పోషకాహారం అందించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రక్తహీనత రాకుండా ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్లు అంటున్నారు. గర్భిణీలకు ప్రోటీన్, ఐరన్, ఫ్యాట్లు సమపాలల్లో అందుతాయన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో న్యూట్రిషన్ కిట్ పంపిణీపై మా ప్రతినిధి శేఖరాచారి మరిన్ని వివరాలు అందిస్తారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని 9 జిల్లాల్లో రక్తహీనత గర్భిణీ స్త్రీలకు ఉందని గుర్తించింది. వాటికి సంబంధించి ఆ నియంత్రణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ రోజు మనం ఈ కిట్ ప్రారంభ లాంచ్ అయిందని కార్యక్రమం సీఎం గారు కేసీఆర్ గారు విశాఖపట్నంగా ఈ కిట్ను గర్భిణీ స్త్రీలలో రక్తహీనత నియంత్రించాలని తీసుకొచ్చారు. ఇవి ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి, ఎట్లా పనిచేయబోతా ఉన్నాయి? నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్లో నాగరికొల్ల జిల్లా వైద్యాధికారి. ఏదైతే ఈరోజు న్యూట్రిషనల్ కిట్ ఏదైతే వచ్చిందో అది పేద గర్భిణీలకు మాత్రం నిజంగా అది వరం లాంటిది. తల్లికి ఆహారము, శిశువుకు ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో ఇదైతే తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే మనం మన జనరల్గా మన జిల్లాను దాదాపుగా 7000 మంది గర్భిణీలు ప్రజలుగా మనకు ఈరోజు బెనిఫిషియర్స్ 7300 మంది బెనిఫిషియర్స్ మన జిల్లాలో ఉన్నారు. దానికి సంబంధించి రెండో చెకప్ కంప్లీట్ అయినాక ఏ ప్రతి గర్భిణీ 4 సార్లు చెకప్ చేసుకోవాలి. దాంట్లో సందర్భంగా మొదటి చెకప్, రెండో చెకప్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ చేస్తారు, మూడో చెకప్, నాలుగో చెకప్ వచ్చేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో గైనకాలజీ ద్వారా చెకప్ చేయించడానికి ఒక ప్రణాళిక ఉంది. సో అది కేసీఆర్ కిట్ లో భాగంగా అది నడుస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఏదైతే ఉందో, ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లో ముఖ్యంగా మీరు చూస్తే అంటే తల్లులు జనరల్ గా మన తెలంగాణలో కానీ మన భారతదేశంలో కానీ జనరల్ గా తల్లులు ముఖ్యంగా ఇబ్బంది పడేది ఏంటంటే రక్తహీనత. రక్తహీనత వల్ల కలిగే నష్టాలు చాలా కోకొల్లదు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రక్తహీనత ఉండడం వల్ల బిడ్డ సరిగ్గా పెరగకపోవడము, గర్భసంచి ఏదైతే ఉందో ఆ కండరాలు బలంగా ఉండకపోవడము, తర్వాత నెలలు నిండకముందే కానిపోవడము, డెలివరీ అయ్యాక కూడా డెలివరీ డ్యూరింగ్ కాన్పు టైంలో బాగా రక్తస్రావం అవ్వడము, తర్వాత ఒకవేళ ఆ తర్వాత రక్తస్రావం అయినాక తర్వాత కాన్పు అయినాక ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా సోకడం, ఇట్లా తల్లి మరణాలు అనేది బాగా ఎక్కువగా ఉండేది. ఒకప్పుడు మన తెలంగాణలో చాలా ఎక్కువగా ఉన్న మరణాలు సాధ్యమయ్యే వరకు మన కేసీఆర్ ఐరన్ సిరప్స్ ఉన్నాయి సార్. సో ఈ ఐరన్ సిరప్ అనేది మనం రెండో ఐరన్ సిరప్, ఈ ఐరన్ సిరప్ అనేది మనం ఎప్పుడు ఇస్తామంటే జనరల్ గా రెండో చెకప్ అంటే సెకండ్ చెకప్ అయిపోయాక ఇస్తాము. 14 నుంచి 16 వారాల తర్వాత మనం ఈ చెకప్ ఈ ఐరన్ సిరప్ అనేది వాడాలి. సో ఇది ఏంటంటే స్త్రీల అంటే గర్భిణీలో రక్తం స్థాయిని పెంచడానికి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచడానికి పనికొస్తుంది. దీంట్లో ఈ ఐరన్ సిరప్ చూస్తే దీంట్లో B6 అండ్ జింక్ కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే మన గర్భిణీ స్త్రీ ఎప్పుడైతే తాగుతుందో ఈ సిరప్ ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేస్తుందో దాంట్లో అంటే మన పేగులలో అబ్జర్ప్షన్ అంటే లోనికి రక్తంలోనికి పోయే గుణం కూడా ఇది పెంచుతుంది. కాబట్టి దీన్ని మామూలు ఐరన్ కాకుండా దీంట్లో విటమిన్ B6 అండ్ B12 అండ్ జింక్ రెండు కలిపి ఇచ్చారు. సో ఇది చాలా ఉపయోగం, చాలా గర్భిణీలో చాలా ఇదిగా ఉపయోగపడుతుంది. తర్వాత మదర్ హార్లిక్స్, ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో ఈ ప్రోటీన్ అనేది బిడ్డ పెరుగుదలకు అనుకోండి, వాళ్ళకు రక్తం అంటే హిమోగ్లోబిన్ తయారు కావడానికి అనుకోండి అది బాగా ఉపయోగపడుతుంది. సో ప్రోటీన్ అనేది ప్రతి గర్భిణీకి కంపల్సరీ కాబట్టి ఈ ప్రోటీన్ రెండు కేజీల ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. తర్వాత మనకు ఖర్జూరాలో మనకు తెలుసు దీంట్లో బాగా రిచ్ ఐరన్ ఉంటుంది, న్యాచురల్ గా దొరికే ఐరన్ దొరుకుతుంది, న్యాచురల్ గా ఉండే మినరల్స్ ఉంటాయి, న్యాచురల్ గా దొరికే వైటమిన్స్ అన్ని ఉంటాయి. కాబట్టి ఇది గర్భిణికి ప్రతి గర్భిణికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఖర్జురా, ఎండు ఖర్జురా అని కూడా మనం దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇవి రెండు బాక్సులు ఉంటాయి, సో 2 కిలోలు ఉంటాయి. తర్వాత నెయ్యి ఏదైతే ఉందో ఫ్యాట్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే ఎప్పుడైతే మనకు గర్భిణీ స్త్రీలు నూనె బిడ్డ పెరుగుదల ఏదైతే ఉందో దానికి ఈ ఫ్యాట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మెదడు అనుకోండి, తర్వాత పిల్లలు పుట్టినప్పుడు కూడా ఎలాంటి అంగవైకల్యం లేకుండా పుట్టడానికి ఈ ఫ్యాట్ తీసుకునే వల్ల దానిలో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫ్యాట్ ఒక నెయ్యి కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. తర్వాత మనకు ఈ టాబ్లెట్స్ ఒకటి పెట్టాము, ఇది 2 వారం తర్వాత మనం ఇస్తాం. అయితే మన జనరల్ గా మన శరీరం మన దగ్గర ఏంటంటే అందరు కూడా ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ గర్భిణీలకు ఇస్తాం 2 వారం, 2 చెకప్ అయినా అంటే 2 త్రైమాసం అంటే సెకండ్ ట్రైమిస్టర్ లో ఇస్తాం. దీనికి ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన శరీరంలో ఉండే నులు పురుగులు ఏదైతే ఉండే అవన్నీ వెళ్ళిపోతాయి. నులు పురుగులే మనకు ఎనిమియాకు 1 ఆఫ్ ద ఒక రీజన్ కాబట్టి సో దీన్ని కూడా దీనిలో ఈ కిట్ లో యాడ్ చేశారు. తర్వాత ఒక కప్ ఇచ్చారు, ఈ కప్ ఏంటంటే మదర్ హార్లిక్స్ తాగేటప్పుడు కలపడానికి, మళ్ళీ వేరే కాకుండా కలపడానికి ఉదయం సాయంకాలం మంచిగా పాలలో కానీ లేకుంటే నీళ్ళలో కానీ కలిపి తాగాలని ఈ కిట్ ఉపయోగం కిట్. అంటే గర్భిణీలకు రక్త పెంచాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడ ఒక మంచి 2000 కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు. వాటిలో అన్ని ఉపయోగపడేవి, వీటి వల్ల 9 జిల్లాల్లో ఉన్న రక్తహీనతను పెంపొందించాలని ఉద్దేశంతో ఇది అద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి ఇక్కడ వైద్యులతో పాటు తర్వాత చాలా మంది గర్భిణీలకు తర్వాత ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి
బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. వీడియో చేసిన తో శేఖరాచార్య టీవీ నాగర్కల్ జిల్లా.